నమస్తే వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ మొదటిసారి తన మేనల్లుడితో కలిసి నటించిన ఈ సినిమాకు నటుడు సముద్రకని దర్శకత్వం వహించారు తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది దీంతో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే అందులో ఓజీ చిత్రం ఒకటి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నారు ప్రభాస్ నటించిన సాహో అనంతరం డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది ఈ సినిమాకు ఓజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంచారు దాదాపు ఈ టైటిల్ తోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి దీంతో అదే టైటిల్ ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తుంది అయితే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అంటూ ప్రచారం జరుగుతుంది కానీ అది టైటిల్ కాదట తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర అందరూ కూడా ఓజీ అని పిలుస్తుంటారట అందుకే ఈ సినిమాకు ఓజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం త్వరలోనే థైలాండ్ వెళ్లనుంది చిత్ర యూనిట్ ఈ సినిమాతో పాటు డైరెక్టర్ హరిశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ నటిస్తున్నారు పవన్ ఇందులో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు గతంలో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ ఇఫ్